హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీళ్ళ మనం నార్టన్ థియరం ఒక ప్రాబ్లం చేద్దామండి. నార్టన్ థియరం యొక్క ఏసీ ఎక్సైటేషన్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాను. ఈ సర్క్యూట్లో వోల్టేజ్ వాల్యూ వచ్చి మనకి 100 వోల్ట్ ఉంది. అలాగే మనకి ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ అయ్యి ఉంది, దాని యొక్క వాల్యూ వచ్చి 5 ఓమ్స్. ఇది మనకి ఇంపెడెన్స్ అవుతుంది. ఇదంతా మనకి ఇంపెడెన్స్. ఈ యొక్క ఇంపెడెన్స్ యొక్క వాల్యూ మనకి ఎంత అంటే, ఇండక్టెన్స్ వాల్యూ వచ్చి J10, రెసిస్టెన్స్ వాల్యూ వచ్చి 10. అంటే ఇది మనకి కాంబినేషన్ 10 ప్లస్ J10 ఓమ్స్ అవుతుంది. అలాగే మనకి లోడ్ ఎంత అంటే 5 ప్లస్ J5 ఓమ్స్. ఇది మనకి సర్క్యూట్లో ఉన్న వాల్యూస్. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ వాల్యూ ఎంత, అంటే లోడ్ కరెంట్ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ప్రొసీజర్ అప్లై చేసుకుని స్టెప్ బై స్టెప్ దీన్ని సాల్వ్ చేసుకుని వెళ్దాం. స్టెప్ వన్లో మనం ఏం చేస్తాం అంటే రిమూవ్ ద లోడ్. అంటే లోడ్ ఏం చేయాలి, మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ లోడ్ బై షార్ట్ సర్క్యూట్. ఏ సర్క్యూట్ అండి, అంటే లోడ్ ఏం చేస్తే మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అప్పుడు మన సర్క్యూట్ ఏమవుతుందంటే, ఇది వోల్టేజ్ సోర్స్, ఇది 5 ఓం రెసిస్టెన్స్, ఇది ఒక ఇండక్టెన్స్, ఇంకో రెసిస్టెన్స్, మనకి లోడ్ ఏమైపోయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఇలా వచ్చింది అంటే 100 at an angle 0, 5 ఓమ్స్, J10 ఓమ్స్ అండ్ 10 ఓమ్స్. ఇది మనకి షార్ట్ సర్క్యూట్ వాల్యూ. అంటే ఇక్కడ మనం లోడ్ ఏం చేసి మనం షార్ట్ సర్క్యూట్ చేసాం. అంటే ఇక్కడే మనం ఏం కనుక్కోవాలంటే నార్తన్ కరెంట్ కానీ, అలాగే మనకి J10 అంటే నార్తన్ ఇంపెడెన్స్ కానీ కనుక్కోవాలి. ఇక గమనించండి, ఇక్కడ నుంచి మనకి కరెంట్ ఫ్లో అవుతుంది కదా. ఇలా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడికి డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ కరెంట్ డివైడ్ అయ్యింది. గమనిస్తే మనకి ఇది షార్ట్ సర్క్యూట్ పాత్. ఈ పాత్ మొత్తం ఎలా ఉందంటే షార్ట్ సర్క్యూట్లో ఉంది. ఇక్కడ మనకి ఇంపెడెన్స్ ఉంది, అంటే మనకి కరెంట్ కూడా ఉంది. ఐ ఆల్వేస్ చూస్ లో ఇంపెడెన్స్ పాత్. నేను ఏసీ సర్క్యూట్ కాబట్టి ఇంపెడెన్స్ చెప్పాను, అదే డీ సర్క్యూట్ అయితే రెసిస్టెన్స్ అని అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ మొత్తం అయిపోతుంది మనకి రిబోండెంట్. అంటే ఇది మనకి దీన్ని మనం తీసేస్తాం, తొలగిస్తాం. ఎందుకంటే ఇది హై ఇంపెడెన్స్ కదా, షార్ట్ సర్క్యూట్లో లో ఇంపెడెన్స్ ఉంటుంది, ఇక్కడ హై ఇంపెడెన్స్ ఉంది. కాబట్టి ఈ వాల్యూ మనకి ఏమైపోతుంది, కరెంట్ కనుక్కున్నప్పుడు మనకి రిమూవ్ అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుందంటే స్టెప్ టూ టు ఫైండ్ IN. సో IN ఎలా కనుక్కుంటామని చూడండి. సార్ IN కనుక్కునే సర్క్యూట్ ఎలా చేంజ్ చేసుకుంటాం అంటే, ఇది మనకి ఇది వోల్టేజ్ వాల్యూ, అలాగే ఇది మనకి రెసిస్టెన్స్ వాల్యూ అవుతుంది. అయిన తర్వాత మనకి ఇక షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక ఇంపెడెన్స్ పాత్ ఉండాలి, కానీ ఈ ఇంపెడెన్స్ అనేది మనకి ఏం చేసాం అంటే మనం నెగ్లెక్ట్ చేసాం. సో 100 at an angle 0 volt, అలాగే మనకి ఇది 5 ఓమ్స్. మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ మన IN వాల్యూ కనుక్కోవాలి. IN వాల్యూ ఎలా వస్తుందంటే, మనకి సింపుల్ ఓమ్స్లో అప్లై చేస్తే మనం V/R, అంటే మనకి ఇక్కడ V/Z అవుతుంది. సో 100 at an angle 0 by 5 ఎంతండి, 20 at an angle 0 ఆంపియర్స్. ఇది మనకి IN వాల్యూ అయింది, అంటే మనకి IN వాల్యూ వచ్చింది. స్టెప్ 3కి వెళ్దాం. స్టెప్ 3లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, టు ఫైండ్ ZN. ఇక ZN కనుక్కుంటే మనకు ఉన్న రూల్స్ ఏంటంటే, సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేసుకుంటాం, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. అయితే మనకి ఇచ్చిన దాంట్లో సర్క్యూట్లో ఏముంది, మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాను నేను షార్ట్ సర్క్యూట్ చేస్తాను. షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత మనకి ఇది 5, ఇది మనకి J10, ఇది 10 ఓమ్స్, ఇది మనకి షార్ట్ సర్క్యూట్ పాత్. ఓకేనా, ఇది మనకి 5 ఉంది, ఇది J10, ఇది 10. సో మనకి ఏం కనుక్కుంటాం, ZN వాల్యూ కనుక్కుంటాం. ZN వాల్యూ ఎలా వస్తుంది మనకి, ZN = 5 parallel to J10 plus 10 ఓమ్స్. ఇది మనకి అంటే దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసి వెళ్ళాం అనుకోండి, 5 × J10 + 10 / 5 + J10 +
టెన్ అండ్ దీన్ని ఇంకా మనం ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే వెళ్తే ఏమొస్తుంది మనకి, దీని ఒక వాల్యూ వచ్చి 3.84 ప్లస్ జే 0.76 ఓమ్స్. ఇది మనకు వచ్చినటువంటి జెడ్ఎన్ వాల్యూ. అంటే మనకి జెడ్ఎన్ వాల్యూ వచ్చింది, ఐఎన్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, స్టెప్ ఫోర్. స్టెప్ ఫోర్లో మనం ఏం చేస్తాం అంటే, టు డ్రా నార్థన్ ఈక్వలెంట్ సర్క్యూట్, అంటే నార్థన్ ఈక్వలెంట్ సర్క్యూట్ మనకి డ్రా చేస్తాం. నార్థన్ ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే ఏంటంటే, మనకి ఒక కరెంట్ సోర్స్కి, అంటే ఇది కరెంట్ సోర్స్ అయితే కనుక ఈ కరెంట్ సోర్స్కి ప్యారలల్ ఎవరు ఉండాలి, ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఉండాలి. ఇది మనకి ఇంటర్నల్ ఇంపెడెన్స్. తర్వాత మనకి దీనికి లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది లోడ్ వాల్యూ. ఇది వచ్చి మనకి ఎంత, 20 at an angle 0. ఇది అయ్యే నోడ్. ఇది మనకి 3.84 ప్లస్ జే 0.76, ఇది మనకి 5 ప్లస్ జే 5. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే, టు ఫైండ్ స్టెప్ 5 ఐఎల్. సో ఐఎల్ ఎలా వస్తుంది మనకి, ఐఎల్ ఎలా వస్తుంది మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఎల్ కనుక్కుంటాం కదా. ఈ ఐఎల్ కనుక్కుంటానికి మనం అప్లై చేసే రూల్ వచ్చి కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాం. అంటే కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం టోటల్ కరెంట్ ఐటీ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత మనకి, 3.84 ప్లస్ జే 0.76 బై సమ్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 3.84 ప్లస్ జే 0.76 ప్లస్ 5 ప్లస్ 5 జే ఆర్ జే 5. ఇది మనకి ఒక వాల్యూస్. ఇప్పుడు మనకి ఎంత సింప్లిఫై చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది వాల్యూ వచ్చి మనకి 7.42 ఎట్ అన్ యాంగిల్ మైనస్ 21.8 యాంపియర్స్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం మనం లోడ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం డీసీలో అయితే రెసిస్టెన్స్ వాల్యూస్ తీసుకుంటాం, ఏసీలో అయితే ఇంపెడెన్స్ వాల్యూస్ తీసుకుంటాం. స్టెప్స్ అన్ని సేమ్ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.